అసెంబ్లీలో వ్యవసాయ గారు ఉంటే ఆయన అసెంబ్లీలో కూర్చోవాలనిపిస్తుంది, దాన్ని బయట బాగనిపిస్తుంది. ఇప్పుడు చూస్తుంటే, ఇప్పుడు అసెంబ్లీ చూస్తుంటే ఈ కాలంలో ముగుతుంది తప్పితే వేరే కనపడుతుందా, కన్నాళం అయిపోయింది. ఆయనతో పాటు మంత్రిగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను మంత్రిగా ఉంటాం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అప్పుడు నేను బహిష్మిస్తున్నా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీరప్ప మొయిలి గారు మినిస్టర్ గారు, ఆయన కర్ణాటక సంబంధించిన సెంట్రల్ మినిస్టర్, ఆయన రోసయ్య గారికి ఫోన్ చేసి మీరు వాళ్ళకి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు, పర్మిట్లు ఎందుకు ఇచ్చారు అని సీఎం గారికి రోసయ్య గారికి ఫోన్ చేస్తే వెంటనే రోసయ్య గారు, నువ్వు ఢిల్లీ వెళ్ళవాసి నేను మాట్లాడతాను, వాళ్ళు నీ మీద కోపంగా ఉన్నారు, నేను పర్మిట్ ఇచ్చావు చెప్పి కోపంగా ఉన్నారు, ఢిల్లీ వెళ్ళు నేను ఫోన్ చేసి మాట్లాడతాను. అప్పటికప్పుడు గవర్నర్ గారు ఫోన్ చేసి, సార్ మినిస్టర్ ఇస్ మై ఫ్రెండ్స్ సన్, నా కొడుకు లాంటి వాడు మినిస్టర్ ఎప్పుడు తప్పు చేయడు, వాళ్ళు అధికారులు చేసిన తప్పు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాను అని చెప్పి గవర్నర్కి చెప్పి తర్వాత నన్ను ఢిల్లీ పంపించాను. అసెంబ్లీలో వ్యవసాయ గారు ఉంటే ఆయన అసెంబ్లీలో కూర్చోవాలనిపిస్తుంది, దాన్ని బయట బాగనిపిస్తుంది. ఇప్పుడు చూస్తుంటే, ఇప్పుడు అసెంబ్లీ చూస్తుంటే ఈ కాలంలో ముగుతుంది తప్పితే వేరే కనపడుతుందా, కన్నాళం అయిపోయింది. ఆయనతో పాటు మంత్రిగా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను మంత్రిగా ఉంటాం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. అప్పుడు నేను బహిష్మిస్తున్నా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీరప్ప మొయిలి గారు మినిస్టర్ గారు, ఆయన కర్ణాటక సంబంధించిన సెంట్రల్ మినిస్టర్, ఆయన రోసయ్య గారికి ఫోన్ చేసి మీరు వాళ్ళకి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు, పర్మిట్లు ఎందుకు ఇచ్చారు అని సీఎం గారికి రోసయ్య గారికి ఫోన్ చేస్తే వెంటనే రోసయ్య గారు, నువ్వు ఢిల్లీ వెళ్ళవాసి నేను మాట్లాడతాను, వాళ్ళు నీ మీద కోపంగా ఉన్నారు, నీకు పర్మిట్ ఇచ్చావు చెప్పి కోపంగా ఉన్నారు, ఢిల్లీ వెళ్ళు నేను ఫోన్ చేసి మాట్లాడతాను. అప్పటికప్పుడు గవర్నర్ గారికి ఫోన్ చేసి, సార్ మినిస్టర్ ఇస్ మై ఫ్రెండ్స్ సన్, నా కొడుకు లాంటి వాడు మినిస్టర్ ఎప్పుడు తప్పు చేయడు, వాళ్ళు అధికారులు చేసిన తప్పు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాను అని చెప్పి గవర్నర్కు చెప్పి తర్వాత నన్ను ఢిల్లీ పంపించారు.